ఈరోజు మనం కేశవదాసపాలెం బీచ్ కొచ్చాం. ఈ కేశవదాసపాలెం బీచ్ ఎక్కడ ఉందంటే ఇది కూడా ఈస్ట్ గోదావరిలోనే ఉంది. మీరు రోజు అంతర్వేది బీచ్ చూసి బోర్ కొట్టుంటుంది, అందుకే వేరే బీచ్కి వచ్చాను. నేనైతే కేశవదాసపాలెం బీచ్కి వచ్చాను. ఇక్కడ చూడండి, తాడి చెట్లు అయితే చాలా బాగుంటాయి, చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఈ లొకేషన్ అయితే అంతర్వేదిలో అయితే ఎక్కువ సర్వే తోటలు ఎక్కువగా ఉంటాయి, ఇక్కడ అయితే తాటి చెట్లు ఎక్కువగా ఉన్నాయి. చూడడానికి అయితే ఎక్సలెంట్గా ఉంది, నాకైతే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా చూడండి ఈ లొకేషన్ అయితే. ఎటు చూసినా తాటి చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడైతే తాటి చెట్లు అంటే తాటి ముంజులు, అలాగే తాటి పళ్ళు, అలాగే తేగలు మీకు తెలిసే ఉంటాయి. ఇక్కడ ఈ కేశవదాసపాలెం ప్లేస్కి వచ్చేటప్పటికి తేగలకు ప్రసిద్ధమట. ఏంటంటే ఎందుకంటే ఇక్కడ తాటి చెట్లు ఓకే, ముందుకెళ్దాం. ఒకసారి బీచ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అలా ఫ్రంట్కి వెళ్తే అక్కడ ఏమైనా కనిపిస్తాయేమో. చూడడానికి అయితే చాలా బాగుంది. అయితే రండి ముందుకెళ్దాం. అలాగా ఈ బీచ్ వచ్చి మా రాజోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అంటే రాపాక వరప్రసాద్ గారు అంటే జనసేన పార్టీ తరఫున నెగ్గిన ఏకైక ఎమ్మెల్యే గారు ఉండే ప్లేస్ కూడా ఇదే. వాళ్ళ హౌస్ కూడా జస్ట్ దాటి వెళ్ళాం మనం. అయితే యాక్చువల్గా ఇది ఈ బీచ్ డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ముందు ముందు ఇంకా డెవలప్ అవుతుందని కోరుకుందాం మనం ఈ బీచ్ అయితే. నోడు నోడు అలాగే మనమైతే బీచ్ దగ్గరికి వచ్చేసాం. ఇదే కేశవదాసపాలెం బీచ్ చూసారా, ఒకసారి చూడండి. ఒకసారి లొకేషన్ అయితే ఇది బీచ్ ఎలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ సముద్ర తీరం అంతా ఆయిల్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడైతే ఇక్కడ ఓఎన్జీసీ రిగ్స్ ఎక్కువగా ఉన్నాయి. చాలా చోట్ల మీకు ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది. ఇక్కడైతే సపోజ్ ఎవరైనా తెలియని వాళ్ళు వాటర్ ఏమని అగ్గిపుల్తో కనుక లైట్ వెలిగిస్తే అక్కడ చాలా ప్రమాదం అవుతుంది. కానీ ఇక్కడ ఉన్న ప్లేస్ అంతా ఎక్కువ అక్కడక్కడ గుంటల్లోని లీక్ అవుతూ ఉంటుందన్నమాట. అది సపోజ్ ఒక బురదలా వస్తుంది, అది ఆయిల్, అది వాటర్ అనుకుంటాం, అది వాటర్ కాదు, బురద కాదు, అది ఆయిల్ లీక్ అవుతుంది అన్నమాట. ఇదే కేశవదాసపాలెం బీచ్ ఇది.
ఈ బీచ్ వచ్చి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉంది, అంటే ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఆ కేశవదాసపాలెం బీచ్ ఇది. ఎప్పుడైనా వస్తే సరదాగా ఇది కూడా చూడడానికి బాగుంటుంది ఈ బీచ్ అయితే. ఓకే, ఒకసారి సరదాగా అలాగా సముద్రం పక్కన కెరటాల మధ్యలో చూద్దాం ఒకసారి రండి. Slow, man. See that?